రెడ్ కలర్ బాగా కనబడుతదండి అందులో ఏం లైనింగ్ కాన్సెప్ట్ అది ఇది చెప్పాలంటే సీతారామం స్టైల్లో బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి రేటి వినడానికి రీజనబుల్ అట్ ద సేమ్ టైం డిజైన్ కూడా క్లాత్ ని తీసుకున్నారు రెడ్ కలర్ వచ్చింది కదా ఇక్కడ పింక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా హ్యాండ్స్ లో కూడా మనకైతే గనుక ఈ విధంగా డిజైన్ లైక్ మోడల్ ఎలా ఉందనేసి ఇది కూడా మీకు సీక్వెన్స్ విత్ సాఫ్ట్ 100% హై క్వాలిటీ జార్జెట్ పైన అయితే గనుక మనకి వర్క్ వచ్చింది అయితే గనుక కట్ అనేది ఈ విధంగా కాన్సెప్ట్ లో ఈ విధంగా వచ్చిందండి हाय नमस्ते वेलकम बैक अंडी तेजस्वी कलेक्शन्स नुंची लेटेस्ट कलेक्शन्स अपडेट तो अयिते गनुक मरोक वीडियो अंडी असल लेट चेयकुंडा चूपिंचेस्तानु सिंगल अवेलेबल वीडियो कॉल कूडा अवेलेबल मीरु चैनल गनुक सब्सक्राइब चेसुकुनि उंटे गनुक डेफिनेट गा डैली अपडेट्स बेस्ट प्राइस लो डिफरेंट कलेक्शन्स अनेदि हैप्पीगा चूडोच्चु मी पर्चेस कूडा चेसुकोवच्चुंडी स्टोर विजिट अयिना ऑफलाइन अयिना ऑनलाइन अयिना रेंडु कूडा अवेलेबिलिटी उंदी वीडियो कॉल लो कूडा मी चूसुकोवच्चु ओकवेळ दूरं उंडि रालेनि वाळ्ळु शिपिंग चार्जेस मिनिमम 50 to 70 डिस्टेंस वैज गा क्वांटिटी वैज गा अयिते गनुक चार्जेस उंटायंडि सो लेट चेयकुंडा अयिते गनुक वेल्लिपोदां वीडियो लोकि फस्ट वन जॉर्जेट तो मोदलु पेट्टेसामंडि कस्टमाइज्ड लुक लाइक कस्टमाइज्ड गाउन टाइप बेस्ट कलेक्शन्स दट टू जॉर्जेट दाने पिंक वन विद लाइनिंग कॉन्सेप्ट अंड बजेट फ्रेंडली वच्चिनटुवंटि मॉडल अंडी रफ अंड टफ फैब्रिक उंदी क्लोज अप लुक वेस्ते गनुक फैब्रिक कूडा मीकु अर्थमवुतदी लेस फैब्रिक तो अयिते गनुक फ्रंट डिजाइन अनेदि ई विधंगा वच्चिंदंडी इदि मनकु ओपन अयितदि इलागा स्टाइल चेसुकोवच्चु डिफरेंट गा दीन्नि कूडा मनं दीनिलो कूडा मंचि कलर्स उन्नायि सैजेस ओन्ली एक्सल मात्रमे अवेलेबल अंडी प्राइस वच्चेसि मनकि इदि ओन्ली 820 रूपीस पडुतुंदंडी वैसे कनक लिटिल बिट बेल स्लीव्स विथ लेस तो अच्छे कनक दीन को डिजाइनर कॉन्सेप्ट अनेदिंग से हैंड डिटेल्स अंड प्रिल्स तो अच्छे कनक फ्रंट एंड बैक कॉन्सेप्ट अनेदिंदी मंची क्लाथ कलर चार्ट पेड़तानु मीकु नच्चिंदैते गनुक मीरु हैप्पीगा तीसुकोवच्चु आन्लैन लोंचैना आफ्लैन अयिना ओकवेळ आफ्लैन लो तीसुकोवाली अंड स्टोर विजिट अव्वालनुकुंटे गनुक डेफिनेट गा स्टोर विजिट अव्वच्चु इदि वच्चेसैते गनुक बालनगर अंडी अड्रस बालनगर चिंतल हैदराबाद మీకు అడ్రస్ లొకేషన్ తో సహా అన్ని డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయండి కాల్స్ అయితే నాట్ అలౌడ్ అండి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే మీరైతే గనుక కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది డిస్‌ప్లే పై నంబర్స్ కి ఇది మన ఫస్ట్ క్యాటలాగ్ 820 రూపీస్ ఎక్సెల్ అయితే గనుక మరొక మోడల్ అండి క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన అయితే గనుక రఫ్ అండ్ టఫ్ అండి గ్యారెంటీ మిషన్ వాష్ 1000 అంటే గనుక దీనికి కూడా డెఫినెట్ గా చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ అంత క్వాలిటీ విత్ హిప్ బెల్ట్ తో వచ్చింది ఇది రిమూవబుల్ అండి తీసేయొచ్చు ఇప్పుడు మనం వీడియో కోసం దీని అరేంజ్ చేశాం అన్నమాట అండ్ స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయండి అండ్ ఈ విధంగా అయితే గనుక మనకి హ్యాండ్స్ అనేది వచ్చాయనమాట చాలా వెరైటీగా స్టైల్ గా అయితే గనుక హ్యాండ్స్ అనేది ఉన్నాయండి ఈ విధంగా ఉంటాయనమాట లైక్ రాడమే ఇట్లా మనకి ప్రిల్ అనేది ఒకసారి నేను క్లోజ్ అప్ లుక్ లో చూపెడతాను అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు 2 డోరీస్ తో అయితే గనుక వచ్చిందండి కాన్సెప్ట్ అనేది ఏంటంటే పట్టి వచ్చింది చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఇదంతా కూడా రఫుల్ టైప్ లో అయితే గనుక మీకు బెల్ అనేది కూచోబెట్టారు ఎక్కువ క్లాత్ ని యూస్ చేసి ఇది చెప్పాలంటే సీతారామం స్టైల్లో బ్లౌజెస్ వాడారు కదా అండి ఆ స్టైల్ కాన్సెప్ట్ లో అయితే గనుక ప్యాటర్న్ అనేది ఈ విధంగా వచ్చిందండి దీనిలో కూడా మనకి ఎక్సెల్ లోనే అవైలబుల్ గా ఉంది ఇది కూడా ప్రైస్ 690 రూపీస్ 100% అయితే గనుక మనకి వర్త్ అండి ఇది అయితే గనుక క్వాలిటీ ఫ్యాబ్రిక్ స్టైల్ గా మనకి హిప్ బెల్ట్ హ్యాండ్స్ కంప్లీట్ లేటెస్ట్ మోడల్ అండి ఇంతకుముందు మనం వేరే మోడల్స్ ఇచ్చాము ఈ క్రష్ జార్జెట్ లో డార్క్ కలర్స్ అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాకపోతే ఇది మనం కంప్లీట్ గా లేటెస్ట్ మోడల్స్ చూస్తున్నాం కాబట్టి వైట్ కలర్ పేస్టల్ కలర్స్ లో కావాలనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చండి ఓన్లీ ప్రైస్ 690 డార్క్ అంటే డార్క్ కూడా అవైలబుల్ గా ఉంది ఓల్డ్ వీడియోస్ లో కూడా మనం చూడొచ్చు ఆ ప్యాటర్న్స్ ను కూడా ఈ విధంగా అయితే గనుక కలర్ చార్ట్ అయితే గనుక ఇక్కడ ఉందండి ఇది వచ్చేసరికి గనుక కొంచెం పీచ్ కలర్ పింక్ కలర్ yellow అండ్ బ్లూ 690 ఓన్లీ ఎక్సెల్ ఎల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే కనుక ఇది మనకి ఎలాస్టిక్ తోనే ఉంది కాబట్టి సైజ్ వచ్చేస్తుంది ఇంకా మరొక మోడల్ అండి వీడియో కంప్లీట్ ఎండింగ్ వరకు చూడండి ప్రైస్ ప్రతిదానికి కూడా క్లియర్ గా తెలుసుకోండి డిస్‌ప్లే పై నంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆన్లైన్ లో ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ముందే అమౌంట్ అనేది పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి అండ్ మరొకసారి మా రిక్వెస్ట్ ప్లీజ్ అండి కాల్స్ అయితే కనుక నాట్ అలౌడ్ మీరు ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం స్టాక్ అవుట్ అయిపోతుందని తొందరతో కూడా కాల్స్ ఎక్కువ చేస్తున్నారు బట్ డెఫినెట్ గా రిప్లైస్ ఉంటాయి సైడ్ కట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్ కుర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇట్లా మనకు ఓపెన్ అవుతదండి కానీ గేరా తో అయితే గనుక కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వచ్చింది వెరీ రేర్ కలర్ ఆనియన్ షేడ్ లో అయితే గనుక మనకి విత్ హిప్ బెల్ట్ తో డిజైనర్ లో అయితే గనుక మనకి ఈ విధంగా వచ్చిందండి హిప్ బెల్ట్ కూడా వచ్చింది ఇది కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు వీడియో కోసం మనం ఇలా పెట్టాం అన్నమాట సైడ్ లో కూడా మీకు వర్క్ తోనే వచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీ 4 సైజెస్ లో అయితే గనుక మనకి అవైలబుల్ గా ఉంది ప్రైస్ ఓన్లీ 680 అండి ఓన్లీ 680 వినడానికి రీజనబుల్ అట్ ద సేమ్ టైం డిజైన్ కూడా అంతే ఫ్యాబ్రిక్ కొత్తదన్నమాట ఈ రయాన్ ఫ్యాబ్రిక్ బేస్ పైన అయితే గనుక సీక్వెన్స్ తో అయితే గనుక ప్యాటర్న్ అనేది ఈ విధంగా వచ్చింది వితౌట్ లైనింగ్ అండి సింగిల్ పీస్ 4 సైజెస్ అవైలబుల్
నెక్స్ట్ అండి వైట్ బేస్ అండి. దివాళికి చాలామంది వేసుకుంటారు వైట్ కాంబినేషన్లో అయితే కనుక 100% హై క్వాలిటీ కాటన్ మెటీరియల్ పైన వచ్చినటువంటి లేటెస్ట్ మోడల్ అండి ఇది కూడా. ఇంతకుముందు వైట్లో చాలా ఇచ్చాము, ఇది మళ్ళీ మరొక అప్డేట్లో అయితే కనుక ప్యాటర్న్ అనేది ఈ విధంగా వచ్చింది. ఒకసారి క్లాత్ అండ్ డిజైన్ ఒకసారి క్లోజప్ లుక్ వేసుకుందాం. సైడ్లో 2 డోరీస్ కాన్సెప్ట్తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందండి. క్లాత్ మాత్రం చాలా ఎక్కువ క్లాత్ని తీసుకున్నారు, మంచిగా రఫ్ అండ్ టఫ్గా పెట్టి కుట్టారు. ప్రింట్ పైన అయితే కనుక స్టోన్ వర్క్ అండ్ గోటాపతి లైన్స్తో అయితే కనుక దీన్ని ఈ విధంగా హైలైట్ చేశారండి. అండ్ ప్రైస్ చాలా రీజనబుల్, ఓన్లీ ప్రైస్ 795 రూపీస్లో అయితే కనుక మనకి ఇది లేటెస్ట్ మోడల్ అండి. కాటన్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక దట్ టు వైట్ లెవల్స్ ఉంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు అండి. ఓవరాల్గా ఇది విత్ లైనింగ్తో వచ్చింది 795 రూపీస్తో. మనకి క్లాత్ కూడా అయితే కనుక సాఫ్ట్ మన క్రేప్ మెటీరియల్ టైప్లో అయితే కనుక లైనింగ్ ఉంటుందండి. దీనిలోనే మరో కలర్ కాంబినేషన్ అండి ఇది. మీరు ఆరాగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ పింక్ కలర్ వచ్చింది. మీరైతే రెడ్ లేదా పింక్ దాని ప్రకారం కానీ కింద దామన్లో వచ్చేసి స్టైల్ అనేది మారుతుందండి. దీనిలో కూడా 4 సైజెస్ అవైలబుల్ 795 రూపీస్లో ప్యూర్ కాటన్ కుర్తీలో. నెక్స్ట్ అండి మరొక మోడల్ అండి. ఖాదీ కాటన్ టైప్లో అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ ఉంటుందండి. డెఫినెట్గా రఫ్ అండ్ టఫ్ వాడుకునే ఫ్యాబ్రికే తప్ప మనకి దీనిలో పోయేది లేదు. అండ్ ఇక్కత్ స్టైల్లో అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా కనపడుతుంది అనమాట. ఒక్కసారి క్లోజప్ లుక్ వేసుకుంటే దీని డిజైన్ కూడా డీటెయిల్గా అర్థమవుతుందండి. ఓన్లీ ప్రైస్ 695 రూపీస్లో అయితే కనుక మనకి ఇక్కత్ దానిలోనే ఈజీ మెయింటెనెన్స్, దానిలోనే కొంచెం ఫ్రంట్ అనేది పార్టీ వేర్ అండి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే సాఫ్ట్ థ్రెడ్ యూజ్ చేశారు మనకైతే కనుక. ఇది కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక వర్క్ అనేది సీక్వెన్స్తో అయితే కనుక వచ్చింది. ఇది కూడా చాలా సాఫ్ట్ సీక్వెన్స్ అండి, మౌల్డ్ అయ్యే సీక్వెన్స్, ఎక్కడ ఇచ్చింగ్ ఇరిటేషన్ అసలు 1% కూడా ఉండదు. ఓవరాల్గా అయితే కనుక కుర్తీ లుక్ అనేది ఈ విధంగా ఉంది. దీనిలో 4 సైజెస్ అవైలబుల్. సో ఫ్రంట్ డోరీ స్టైల్ పర్పస్ వచ్చాయండి. అండ్ ఇంకో కుర్తీ కూడా మనకైతే రామా గ్రీన్లో కూడా వచ్చిందండి. ఇంకొకటి కొంచెం బ్లూయిష్ రామా గ్రీన్ కాంబినేషన్ మిక్స్ ఉంది. 695 4 సైజెస్ అవైలబుల్. 695 4 సైజెస్ ఒక మోడల్ అండి, జార్జెట్లోనే. ఇది ఎట్లా అంటే కనుక ఫ్యాబ్రిక్ జార్జెట్ అనే దానికన్నా షిఫాన్ అని చెప్తే కరెక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. లైట్ వెయిట్, ఈజీ వాష్, ఈజీ మెయింటెనెన్స్లో లుక్ లైక్ కస్టమైజ్డ్ టైప్లో అయితే కనుక బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేటువంటి మరొక ప్యాటర్న్ అండి. క్లోజప్ లుక్లో వేసుకున్నట్లయితే కనుక మనకి దీని ఫ్రంట్ హ్యాండ్స్ అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కూడా విత్ లైనింగ్తోనే వచ్చింది. ఫ్రంట్ అయితే కనుక మనకి వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందండి. లైక్ లేస్ కాన్సెప్ట్తో అయితే కనుక డిజైన్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ మళ్ళీ థ్రెడ్ వర్క్, లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ లేస్ అండి. ఇలాగే పెట్టి దీన్ని దించి డిజైన్ చేస్తారనమాట, స్టిచ్ అనేది ఊడిపోకుండా. నెక్స్ట్ దీని హ్యాండ్స్ అండి, ఎలాస్టిక్ టైప్లో అయితే కనుక మనకి హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్లో కూడా మనకైతే కనుక ఈ విధంగా డిజైన్ అనేది ఇలా వచ్చిందనమాట. కొంచెం బెలూనిష్ స్టైల్ టైప్లో అయితే కనుక దీన్ని ఈ విధంగా డిజైన్ చేశారు. బడ్జెట్ ఫ్రెండ్లీ 710 రూపీస్ ఓన్లీ. నెక్ దగ్గర కూడా హై నెక్ వచ్చిందనమాట, నెక్ ఎక్కడానికి కొంచెం వీ కట్ చేశారండి. దీనిలో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి విత్ లైనింగ్ మోడల్లో. కింద కూడా లేస్ స్టైల్తో అయితే కనుక బుటీ కాన్సెప్ట్ ఉంటుంది కదా అండి, లైక్ ఎక్కువ ప్లెయిన్ శారీస్ని యూజ్ చేస్తారు ఇలాంటి మోడల్లో. 1000 బూటీస్ అని ప్లెయిన్ శారీస్ మేబీ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్తో అయితే కనుక యూజ్ చేశారండి విత్ లైనింగ్. కలర్స్ పెడతాను, నచ్చితే కనుక 710 అండి. లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది. కొంచెం అలా అల్కగా వేసుకోవాలని అనిపించినప్పుడు మాత్రం లైట్ వెయిట్ వెళ్ళాలనుకుంటే హ్యాపీగా ఉంటుందండి. ఇదైతే కనుక అసలు ఇంకా చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి సమ్ టైమ్స్ దానికోసం అయితే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చు. టేస్టీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో అన్నీ కూడా. మీకు ఏది నచ్చితే అది రౌండ్ చేయండి. ఆన్లైన్ వాళ్ళైతే కనుక ఇది కావాలని మన డిస్ప్లే పైన నెంబర్స్కి అడిగితే కనుక దీని ప్రకారంగా మీరు అమౌంట్ తీసుకుని పక్కకు పెడతారండి, మీకు పంపించేస్తారు 4 వర్కింగ్ డేస్లో డెలివరీ. అండ్ స్టోర్ విజిట్ అయ్యే వాళ్ళు కనుక ఈ ప్యాటర్న్ కావాలంటే కనుక అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి అప్పుడే మీకు ఇచ్చేస్తారు. దెన్ మీ షాపింగ్ టైం వేస్ట్ లేకుండా మరింత ఈజీ. నెక్స్ట్ అయితే కనుక మరొక వైట్ కలర్ దాంట్లోనైతే కనుక హాట్ కేక్ లాంటి పీస్ అండి. చాలా బాగుంది, ఎంత దూరంలో ఉన్నా డెఫినెట్గా బ్రైట్గా మాత్రం కనపడి తీరాల్సిందే. ఫ్యాబ్రిక్ అయితే కనుక రయాన్ ఫ్యాబ్రిక్ పైన వైట్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో డార్క్ పింక్ మోడల్ వచ్చిందండి. ఒకసారి నేను మీకు డీటెయిల్గా చూపెడతాను దీని లైక్ మోడల్ ఎలా ఉందనేసి. ఇది గోటాపతితో హైలైట్ అయింది. ఫ్రంట్ మనకి ఫ్లవర్ వచ్చింది కదా అండి, దీనిలోనే డబుల్ దాంతో అయితే కనుక మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్తో అయితే కనుక జాలి కాన్సెప్ట్ తీసుకుని వేయడం వల్ల కన్నీ కనపడకుండా లోపల ఆ ప్రింట్ కూడా బయటికి అయితే కనుక రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదైతే కనుక మనకి లైట్ వెయిట్ స్టోన్తో అయితే కనుక దీన్ని స్టోన్ కాదు మిర్రర్తో అయితే కనుక హైలైట్ చేశారండి. మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ 4 సైజెస్లో అయితే కనుక అవైలబుల్గా ఉందండి. మీకు కావాలనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు వితౌట్ లైనింగ్ కాన్సెప్ట్, బట్ రఫ్ అండ్ టఫ్గా బాగుంటుందండి. ఏదైనా అలా మనం దుపట్టా అనేది కనుక పింక్ చేశారంటే ఇంకా హైలైట్ అయిపోతుంది. లాంగ్ లెంత్ ఉంది కాబట్టి ఎనీ బాటమ్ మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. దీనిలోనే మరో కాన్సెప్ట్ వచ్చేసైతే కనుక పింక్ కలర్, ఒకవేళ వైట్ మెయింటైన్ చేయలేను అనుకునే వాళ్ళకైతే కనుక పింక్ కూడా అవైలబుల్గా ఉందండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 780 4 సైజెస్ అవైలబుల్ విత్ డోరీ కాన్సెప్ట్లో.
షార్ట్ లెంత్లో ఇంతకుముందు దీనిలో ఫుల్ గేరా కాన్సెప్ట్లో కూడా వచ్చినాయన్నమాట. మేబీ అవి అన్ని సైజెస్ లేకపోయినా అవైలబిలిటీ అయితే కనుక ఎల్ ఎంలో ఉండొచ్చు. కావాలనుకున్న వాళ్ళు లాంగ్ లెంత్లో అయితే కనుక ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. దీనిలో ఎల్ ఎక్సెల్లో అయితే కనుక షార్ట్ లెంత్ ప్యాటర్న్లో అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. ఓన్లీ ప్రైస్ 590 అండి. 590 రూపీస్లో షార్ట్ లెంత్లో మనకి గౌన్ టైప్ అయితే కనుక మోడల్ అనేది ఈ విధంగా వచ్చింది. సో కింద అయితే కనుక కాటన్ ఫ్యాబ్రిక్ మనకి లైక్ జరీ టైప్లో అయితే కనుక గోల్డ్ లైన్స్ని హైలైట్ చేశారండి. ఫ్రంట్ వచ్చేసైతే కనుక వర్క్ అవైలబుల్గా ఉంది. సో పెద్ద సైజెస్ లేకపోయినా చిన్న సైజెస్లో అయితే కనుక లాంగ్ అవైలబుల్. దీనిలోనేమో 2 సైజెస్ అవైలబుల్, ఎల్ ఎక్సెల్ 590లో. నెక్స్ట్ అయితే కనుక వైట్ లవర్స్కి అయితే సూపర్బ్ అంటే సూపర్బ్ నచ్చే మోడల్ దట్ చికెన్ కారీ కాన్సెప్ట్ అండి. జూమ్ లుక్ వేసి నేను మీకు డీటెయిల్డ్గా అయితే కనుక మోడల్ చూపెడతాను. సింగిల్ కలర్లో, పార్టీ వేర్లో, మల్టీ దుపట్టాస్ అండి. ఎనీ దుపట్టా మీరు అయితే కనుక మ్యాచింగ్ చేసుకుని కూడా దీన్ని వేసుకోవచ్చు అండి. సో చాలా బాగుంది. ఆఫ్ వైట్ కరెక్ట్ అని చెప్పొచ్చు, మళ్ళీ మిల్కీ వైట్ కాకపోయినా ఆఫ్ వైట్ కాన్సెప్ట్లో అయితే కనుక స్టార్టింగ్ షోల్డర్ పార్ట్ నుంచి కంప్లీట్ కింది వరకు కూడా మీకు సీక్వెన్స్ విత్ సాఫ్ట్ థ్రెడ్ అండి. కాటన్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. హ్యాండ్ వచ్చేసి అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. హ్యాండ్ కూడా ఇది ఎల్ సైజ్ అండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది. సో మీకు సైజెస్ కావాలన్నా కూడా అన్ని కలర్స్ సైజెస్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్ కలర్ 4 సైజెస్లో. అండ్ దీనికి కూడా మనకైతే కనుక లైనింగ్ అనేది రాలేదు, సాఫ్ట్ కానీ బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చిందండి. మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా ఓవరాల్గా ఆల్ ఓవర్ వర్క్లో అనార్కలీ టైప్లో అయితే కనుక మనకి ఈ విధంగా లుక్ ఉందండి. ఇది ఫ్రంట్ లుక్, ఇది బ్యాక్ లుక్ అండి. సింగిల్ కలర్ 4 సైజెస్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఫ్రంట్ కూడా మీరు ఆరాగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా వర్క్తో అయితే కనుక హైలైట్ చేశారండి. లైక్ నెక్ దగ్గర షేప్ అనేది మగం వర్క్ స్టైల్లో ఇచ్చేసి ఈ విధంగా వచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి పడుతుంది అండి ఓన్లీ ప్రైస్ 790. ప్యూర్ కాటన్ టాప్ సింగిల్ కలర్ 790 రూపీస్, ఎల్ఎం ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్లో అండి. నెక్స్ట్ అయితే కూడా ఇది కూడా మరొక కొత్త మోడల్ అండి. గేరా కాన్సెప్ట్లోనే ఆఫ్ వైట్కి యాష్ కాంబినేషన్లో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి. ఓపెన్ చేసి చూపెడతాను. ఇంకో కలర్ కూడా ఉందండి. ఫుల్ గేరా వచ్చిందండి దీనికి. ఫ్రంట్ ఏంటంటే కనుక రియల్ మిర్రర్ వర్క్తో అయితే కనుక ఎంబ్రాయిడరీ స్టైల్లో లాక్ చేస్తూ ఈ విధంగా అయితే కనుక వచ్చింది. సింగిల్ కలర్ 4 సైజెస్లో అవైలబుల్గా ఉందండి. ఒకవేళ కంప్లీట్గా వైట్ ఎందుకులే అనుకున్న వాళ్ళకైతే కనుక షేడెడ్, ఎందుకంటే దీనిలో మల్టీ ఆల్ ఓవర్ వర్క్ ఉంది కాబట్టి మీరు డిఫరెంట్ బాటమ్స్తో కూడా యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ గేరా కూడా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసండి, ఇప్పుడు నేను ఓపెన్ చేసింది యాష్ కలర్ కదా, బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. దీనిలో కూడా 4 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఓన్లీ ప్రైస్ 710 అండి. 100% రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. ఎక్కడికైనా సరే మీరు ఆల్ ఓవర్ ఇండియా మీరు సింగిల్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 100% ట్రస్టెడ్, మీ 1 రూపీకి కూడా భయం లేదు. అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉందండి. 100% అయితే కనుక మనకి ఇది ఫెస్టివల్ వేర్ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, బ్రైట్ రెడ్ కలర్. ఇక ఫెస్టివల్ అంతా దీనిలోనే ఉందని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. సో చాలా క్యూట్గా ఉంది కలర్ కాంబినేషన్. ఒక్కసారి క్లోజ్అప్ లుక్ వేసి దీన్ని డీటెయిల్గా చూద్దామండి ఎలా వచ్చిందని. 3-పీస్ కాన్సెప్ట్ ఇది మనకి. నెక్ దగ్గర అయితే కనుక ఈ విధంగా పార్టీ వేర్ కాన్సెప్ట్లోనే అయితే కనుక హ్యాండ్స్ దగ్గర విడిలిందండి. లోపలైతే కనుక స్లీవ్స్ అటాచ్ ఉంటాయి. 100% హై క్వాలిటీ జార్జెట్ పైన అయితే కనుక మనకి వర్క్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ డోరీస్కి వచ్చినటువంటి మోడల్ అండి. అండ్ సైజెస్ వచ్చేసి మనకి మీకు 4 అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ నేను మీకు ఎమ్ ఓపెన్ చేసి చూపెడుతున్నానండి. కింది వరకు కూడా మనకి ఎంబ్రాయిడరీ జరీతో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. విత్ లైనింగ్ కాన్సెప్ట్, బ్యాక్ సైడ్ వర్క్ రాదనమాట, ప్లెయిన్ వస్తుందండి. మంచి టమాటా రెడ్ అయితే కనుక దీది కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్లో వచ్చింది. ఇది కూడా మీకైతే కనుక లైక్ దుపట్టాకైతే కనుక ఈ విధంగా వచ్చిందండి. మీరు మామూలుగా వేసుకుంటారు కదా నైట్ టైంలో, మనం దివాళీకి జనరల్గా వేసుకున్నప్పుడు దీపాల వెలుగులకు అయితే మాత్రం ఈ బ్రైట్ కలర్ రెడ్ కలర్ బాగా కనబడుతుందండి. అందులో ఏం డౌట్ లేదు. మంచి బ్రైట్ మిర్చి రెడ్ కాంబినేషన్లో ఇది సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసైతే కనుక సేమ్ ఫ్యాబ్రిక్, మనకి బాటమ్ ఏదైతే ఉందో, టాప్ ఏదైతే ఉందో బాటమ్ని కూడా సేమ్ ఫ్యాబ్రిక్ని అయితే కనుక జార్జెట్లో యూజ్ చేసి విత్ లైనింగ్తో అయితే కనుక కాన్సెప్ట్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. 100% పార్టీ వేర్, మంచి లైఫ్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ వాడచ్చు, సైజ్ కూడా షింకేదే లేదు. ఓన్లీ ప్రైస్ వచ్చేసి 1150 అండి. కొన్ని పలాజోస్ అయితే కనుక చూద్దామండి. మంచి మెహందీ ఎల్లో కలర్ షేడ్ అనమాట, ఫ్రీ సైజ్లో అయితే కనుక మనకు ఉంది. నేను ఓపెన్ చేసింది ఎక్సెల్ అండి. చాలా ఫ్రీగా ఉంది, మీరు లెంత్ కూడా చూసుకోవచ్చు. చందేరి ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక విత్ లైనింగ్ కాన్సెప్ట్లో ఇది కూడా 3-పీస్లో వచ్చిందండి మోడల్ అయితే కనుక. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంది, విత్ లైనింగ్ ఈ విధంగా ఉంది. కంప్లీట్గా గోల్డ్ కలర్ బుటీతో అయితే కనుక వీవింగ్ అండి. సో మీకు వీవింగ్ స్టైల్లో కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోవచ్చు. 890 రూపీస్ అయితే కనుక మనకి ఇది ప్రైస్ పడుతుందండి. కింద దామన్లో కూడా సేమ్ ఇదే కలర్ థ్రెడ్ వర్క్తో అయితే కనుక పట్టీ అనేది వచ్చిందనమాట మనకి. ఒకసారి అయితే కనుక మనం ఓపెన్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి కింద బాటమ్ కూడా సేమ్ స్టైల్తో అయితే కనుక ఈ విధంగా ఇచ్చారండి. ఇది దీని బాటమ్. సో ఈ విధంగా ఉంటుందండి బాటమ్ మన. అండ్ దీనికైతే కనుక మనకి దుపట్టా కూడా చున్నీ నెటెడ్ దుపట్టా విత్ థ్రెడ్ వర్క్తో అయితే కనుక కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. సింగిల్ కలర్ 4 సైజెస్తో అయితే కనుక అవైలబుల్గా ఉందండి. టోటల్గా ఇది మనకి
త్రీ పీస్ కాన్సెప్ట్. ఈ విధంగా సింగిల్ కలర్ వచ్చింది, కానీ మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా. నెక్స్ట్ అయితే కనుక అండి దీపావళి కలెక్షన్స్లోనే త్రీ పీస్ కాన్సెప్ట్లో కొంచెం డిఫరెంట్ కట్లో అయితే కనుక వచ్చిందని చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఇండో వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ దిగుతుంది, ఫ్రంట్ వచ్చేసైతే కనుక కట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనిలో నుండి మన బాటమ్ అది కనపడుతూ ఉంటాయి కదా, కొంచెం స్టైలిష్ పర్పస్లో అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఫ్యాబ్రిక్ కూడా మనకైతే కనుక సాఫ్ట్ చందరి ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక జరీ వర్క్ వచ్చిందండి, 100% పార్టీ వేర్. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 980, సింగిల్ కలర్ ఓన్లీ గ్రీన్ అయితే కనుక. ఇంకా ఫెస్టివల్ వేర్ అంటే మనకి ఇప్పుడు రెడ్ గ్రీన్ ఇవన్నీ బాగుంటాయి కదా అండి జనరల్గా. సో ఇది కూడా అయితే కనుక షేడెడ్ దుపట్టా, షిఫాన్ దుపట్టాతో అయితే కనుక టూ షేడెడ్లో వచ్చినటువంటి దుపట్టా అండి. సో ఈ విధంగా వచ్చింది. ఫోర్ సైజెస్ దీనిలో కూడా అవైలబుల్, ఇది మాత్రం వెరీ లిమిటెడ్ స్టాక్. దీనిలో కొంచెం ఇది కొత్త మోడల్ అండి, సో స్టాక్ అయితే ఎక్కువ లేదు. ఇది కూడా నేను చెప్తాను, ఎల్లో ఎమ్ ఎల్లో రెండు, ఎక్స్ఎల్లో రెండు, డబుల్ ఎక్స్ఎల్లో రెండు ఉన్నాయి. చందేరీ బాటంతోనే అయితే కనుక మీకు బాటమ్ అనేది ఈ విధంగా వచ్చింది, విత్ టూ సైడ్స్ ఎలాస్టిక్ దాంతోనే. సో సింగిల్ కలర్ కాన్సెప్ట్లోనే మీకు సైజ్ ఏదైనా కావాలనుకుంటే కనుక తీసేసుకోవచ్చు అండి. ఓవరాల్గా మీకు ఇది లుక్ అనేది ఇట్లా వస్తుంది. పీస్ కాన్సెప్ట్ పలాజో అండి, డైలీ వేర్ బేస్ మీదకి అయితే కనుక చాలామంది పలాజోస్ అడుగుతున్నారు కదా. సాఫ్ట్ రయాన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక వితౌట్ లైనింగ్లో రెగ్యులర్ బేస్ మీద వాడుకునే దానికైతే కనుక వచ్చిన మోడల్ అండి. 790 రూపీస్ ఫ్రంట్ వర్క్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. దీనికి ఏంటంటే కనుక పలాజో కాన్సెప్ట్ ఏంటంటే చికెన్ కర్రీ స్టైల్లో వచ్చిందనమాట. సో దీన్ని దేని మీదకైనా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అండి, మల్టీ యూజ్ అయితే కనుక వాడుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసింది ఎల్లే చూడండి ఎంత ఫ్రీగా వచ్చిందని. దీనిలో కూడా మీకు ఫోర్ సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ పర్పస్ అయితే కనుక ఎలాస్టిక్ అనేది ఈ విధంగా వచ్చిందండి. కింద కూడా చికెన్ కర్రీ స్టైల్లో అయితే కనుక మనకి కాన్సెప్ట్ కాంట్రాస్ట్ వైట్ బేస్ పైన ఈ విధంగా వచ్చింది. కలర్స్ పెడతానండి, అన్నీ మంచి కలర్స్ ఉన్నాయి. వైట్ అన్నిటికీ కూడా కామన్గా వచ్చేటువంటి బాటమ్ అనమాట. సో మంచి ఫ్యాబ్రిక్ అయితే కనుక ఉంది, సాఫ్ట్ రయాన్ ఫ్యాబ్రిక్ అండి. దీంట్లోనే మనకైతే కనుక కలర్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి అయితే కనుక బ్లూ కలర్ కాంబినేషన్కి సేమ్ బాటమ్, అండ్ ఇంకోటి వచ్చేసైతే కనుక పింక్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక సేమ్ బాటమ్. మనం ఏంటంటే మల్టీ యూజ్ చేసుకోవచ్చు దీన్ని, వేరే దాని మీద కింద బాటమ్ సెట్ చేసుకోవచ్చు, ఈ బాటమ్కి వేరే కలర్ కాంబినేషన్ కుర్తీని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అలా మల్టీ యూజ్ అయ్యేలాగా అయితే కనుక దీని స్పెషాలిటీ. 790లో ఫోర్ కలర్స్లో స్టాక్ అనేది ప్రజెంట్ అవైలబుల్గా ఉంది, ఫోర్ సైజెస్లో కూడా మోడల్ అండి. జనరల్గా చందేరీలో పలాజో చూపించాను కదా, ఇది త్రీ పీస్ కాన్సెప్ట్ అండి, జార్జెట్లో పలాజో అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అండి. మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి కాంట్రాస్ట్ డార్క్ బాటిల్ గ్రీన్తో అయితే కనుక టచ్ వచ్చిందండి. ఒకసారి క్లోజప్ లుక్ వేసుకుంటే కనుక నెక్ దగ్గర కూడా మనకి వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. దుపట్టా కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి వీటికి మాత్రం, అది 100% చెప్పగలను. దీని అందం అంతా కూడా కుర్తీ దుపట్టా ఎక్సలెంట్ కాంబినేషన్స్తో వచ్చాయి. ఇది కూడా మీకు అయితే కనుక మన సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక మెటీరియల్ అనేది బాటమ్ని ఈ విధంగా డిజైన్ చేశారండి. చూడీ హ్యాండ్స్ టైప్లో అయితే కనుక కట్ వచ్చి మంచి స్టైలిష్గా ఉంటాయి. ఫోర్ సైజెస్ అనేది దీంట్లో కూడా అవైలబుల్గా ఉంది. దీనిలోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా మేబీ మీకు కనపడుతుండొచ్చు, సాఫ్ట్ మెటీరియల్ పైన వచ్చింది. రఫ్ అండ్ టఫ్ వాడవచ్చు బికాస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ కాన్సెప్ట్లో ఈ విధంగా వచ్చిందండి. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా నేను పెడతాను, స్క్రీన్ షాట్ చేసుకోండి అండి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలనేసి. అండ్ ఇది వచ్చేసి అయితే కనుక దీని దుపట్టా షిఫాన్ దుపట్టా షేడెడ్లో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందనమాట. కొంచెం షిబోరీ కాన్సెప్ట్లో వచ్చిందండి. ఇది కలిపి మనకి ఒక సెట్ అండ్ ఫోర్ సైజెస్ దీంట్లో అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక మనకి మరో కాంబినేషన్ అండి, బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మీకు ఇది నచ్చితే ఇది తీసుకోండి, అది నచ్చితే అది తీసుకోండి అండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 920 రూపీస్ అండి. మోడల్ అండి, కొంచెం ఫెస్టివల్ వేర్ కదా అండి, ఎక్కువ మంది త్రీ పీస్ కాన్సెప్ట్ అయితే కనుక అడుగుతూనే ఉన్నారు. పర్సనల్గా కాల్స్ చేసైనా మెసేజెస్లో కానీ వాట్సాప్ చాట్లో కానీ మరొకసారి చెప్తానండి, కాల్స్ మాత్రం కొంచెం తక్కువ చేయండి, ఏదైనా అర్జెంట్ ఉంటేనే చేయండి. ఇది మా నుంచి రిక్వెస్ట్, తప్పకుండా మీ మెసేజెస్కి రిప్లై వాట్సాప్లో దొరుకుతుందండి. అండ్ చందేరి కాంబినేషన్లోనే మనకైతే కనుక రియల్ మిర్రర్ వర్క్తో సింపుల్గా ఎంత దూరంలో ఉన్నా కానీ చాలా సింపుల్గా కనిపించేటువంటి పలాజో సెట్ అండి. కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి వైట్ కలర్ లేస్తో అయితే కనుక దీనికి ఫోర్ సైడ్స్లో ఈ విధంగా వచ్చిందండి. అండ్ లైనింగ్ వచ్చింది. మనం కొంచెం డీటెయిల్గా అయితే కనుక చూడాల్సింది ఏంటంటే హ్యాండ్ పైన అది కూడా మనకైతే కనుక కంప్లీట్గా ఈ వర్క్ అనేది వచ్చింది కాబట్టి ఇది హైలైట్ చేస్తుంది. ఫ్రంట్ సింపుల్గా ఉన్న కంప్లీట్గా హ్యాండ్ అంతా కూడా మనకి రియల్ మిర్రర్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. కాంట్రాస్ట్ కాంబినేషన్లోనే మనకి త్రీ పీస్ కాన్సెప్ట్లో దీని నెటెడ్ దుపట్టా అండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక బాటమ్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. బాటమ్ను కూడా మళ్ళీ మీరు వేరే వాటికి మీద కూడా వాడుకోవచ్చు, ఎక్కువ లెంత్ రాదు. 3x4 ఆ కాన్సెప్ట్లో అయితే కనుక బాటమ్ ఉంటుందండి. ఇప్పుడు చాలామందికి ఐడియా ఉంది కదా, కంప్లీట్ లాంగ్ లెంత్ ఎవరు వేసుకోవట్లేదు, కొంచెం 3x4 ఉంటేనే కొంచెం స్టైలిష్గా ఉంటుంది కాబట్టి, ప్యూర్ కాటన్ కాబట్టి దీన్ని మళ్ళీ మనం మల్టీ యూజ్ కూడా వాడుకోవచ్చు అండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి పడుతుందండి 990. వైట్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా
దుపట్టా అనేది వచ్చిందన్నమాట కంప్లీట్గా ఆల్ ఓవర్ వర్క్ తోని ఇది వచ్చేసరికి గనుక వైన్ కలర్ చాట్కి చూడండి అసలు ఎంత బాగుందో కాంట్రాస్ట్ కాంబినేషన్ వైట్ కలర్ బేస్ అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకైతే గనుక డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు మీ ఫేస్కి ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇట్లా వచ్చేస్తుంది ప్యాక్ అనేది త్రీ పీస్ కాన్సెప్ట్లో ఇది కూడా పింక్లో అవైలబుల్ 994 సైజెస్ అవైలబుల్ రెండు కలర్స్లో కూడా సైడ్ కట్తో అయితే కనుక ఈ రోజు మనం ఒక రెండు మూడు ఇవి కూడా చూస్తూ అయితే కనుక వీడియోని క్లోజ్ చేస్తున్నామండి అండ్ రెగ్యులర్ బేస్ పైన జీన్స్ల పైన లెగిన్స్ మీరు డైలీ వేర్ బేస్కి అయితే కనుక కాలేజీలు కానీ ఆఫీసులు కానీ సో మీరు వెళ్ళేదానికైతే కనుక వాడుకునే మోడల్ అని చెప్పుకోవచ్చు సో మీరు స్కూల్స్కి పిల్లల్ని తీసుకురావడానికి క్యాజువల్ వేర్గా వాడుకునేదానికైతే కనుక మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే కనుక ప్రైస్ ఓన్లీ 425 రూపీస్లో ఈ ఫోర్ సైజెస్లో కూడా మనకైతే కనుక అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చిన కాన్సెప్ట్ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు సో ఇలాంటివి ఏంటంటే పేస్టల్ కలర్స్ మాక్సిమం అన్నిటి మీదకి కూడా కింద బాటమ్ మీదకైతే కనుక వచ్చేస్తాయండి రెగ్యులర్లో బాగుంటాయి ఎల్ ఎక్సెల్ వాళ్ళకైతే కనుక సైజ్ అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ సైడ్ కట్లోనే మరొక ప్యాటర్న్ అండి ఇది కూడా ఇది ఫుల్ గెరా కాన్సెప్ట్లో మనం చాలా వరకు సోల్డ్ చేసినటువంటి దానిలోనే కొత్త మోడల్ దిగింది ఏంటంటే సైడ్ కట్ కాంబినేషన్లోనే ఈ విధంగా మీరు మూవ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా చమకమంట అంటాయండి లైక్ మిర్రర్స్ అయితే కనుక అండ్ దీనిలో కూడా ఎల్ ఎక్సెల్ వాళ్ళకైతే కనుక సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి డెఫినెట్గా సైజ్ కట్స్ మీదే ఒక వీడియో పెడతాము కొంచెం తొందరలో బట్ ఇప్పుడే కాదు ఫెస్టివల్స్ వెళ్ళిన తర్వాత దీనిలో కూడా నేను కలర్స్ పెడతాను సో మీరు చూసుకోండి అండ్ ఎవ్రీ వీడియోలో కూడా పలాజోస్ని సైడ్ కట్స్ని కూడా అందుకే మేము మిక్స్ చేస్తూ వెళ్తున్నాము లైక్ అవి కూడా షాపింగ్ మీకు అవ్వాలి అనే కాన్సెప్ట్లోనే ఇది కంప్లీట్గా లేటెస్ట్గా వచ్చిందండి ఫుల్ గేరాలో అవి మొత్తం సోల్డ్ అవుట్ దానిలో అసలు ఎంక్వైరీ చేయాల్సిన అవసరమే లేదు ఇది సైడ్ కట్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది 425 రూపీస్లో టూ సైజెస్లో కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వచ్చాయండి డెఫినెట్గా పాసిబిలిటీ ఉండి నియర్ బై ఉంటే స్టోర్కి రండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా లొకేషన్తో సహా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఇచ్చున్నామండి అండ్ మరొకసారి మా నుంచి ప్లీజ్ కాల్స్ అయితే కనుక అర్జెంట్ ఉంటేనే చేయండి ఎందుకంటే వాట్సాప్ అండ్ రెండు అసలు బ్యాలెన్స్ అవ్వలేకపోతున్నాయన్నమాట ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది కాబట్టి ఇది మా నుంచి మరొకసారి రిక్వెస్ట్ బికాస్ ఫెస్టివల్స్ ఉంది కాబట్టి షాప్కి అది అంటే కష్టం అవుతుంది కాబట్టి అండి సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఛానల్ని డెఫినెట్గా మరో మంచి ఆఫర్తో అలాగే లేదంటే కనుక రాబోయేది ఇంకా ఉంది కాబట్టి మనకి టైం లేదంటే కొత్త కలెక్షన్స్లో నేను మళ్ళీ బ్యాక్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్